जगत् मेलकोल्पे नादुडनी अर्थं भारत देशंलो जगन्नाथ स्वामिनी ओडिशा छत्तीसगढ़ बेंगाल जारखंड बिहार गुजरात असम वंटि राष्ट्रालो एक्कुवगा कोलुस्तारु प्रति संवत्सरं पूर्ति स्थायिलो श्रीकाकुळं नगरं गुजराती पेटलो श्री जगन्नाथ स्वामी आलयंलो ई रथयात्र निर्वहिस्तारु केंद्र राष्ट्र प्रभुत्व आदेशाल वरकु यात्रनु ఆలయానికి పరిమితం చేశారు సుమారు 157 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో ఇంతవరకు ఎన్నడు రథయాత్ర ఆగినదే లేదు ఆషాఢ శుద్ధ పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారికి నేత్రోత్సవం జరిగింది స్వామివారికి వేకువజాము నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు స్మరిస్తేనే ముక్తినిస్తానని చెప్పి మనకి అనాదిగా ధర్మ ప్రచారం చేస్తూ హిందూ ధర్మంలో విశేషమైనటువంటిది ఈ జగన్నాథ తాలక ఉత్సవం చాలా పురాతనమైనటువంటి ఆలయం 150 సంవత్సరముల క్రితం ఈ ఆలయాలను నిర్మించడం జరిగింది ఈ గుజరాతీపేటలో ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు స్వామివారికి నేత్రోత్సవం జరుగుతుంది అలాగే జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం చేస్తాం అక్కడ నుంచి 15 రోజులు కూడా స్వామివారు నిద్రలోకి యోగ నిద్రలోకి వెళ్తారు ఈ 15 రోజులు అయిన తర్వాత స్వామివారికి ఈ రోజు పాడ్యమి చాలా విశేషమైనటువంటిది ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు స్వామివారికి నేత్రోత్సవం మళ్ళీ పున ఆలయంలోకి ప్రవేశింప చేస్తాం ఈ 15 రోజులు కూడా యోగ నిద్ర నుంచి ఆయన బయటికి వచ్చి ఈ ఆలయంలో ఈ రోజు స్వామివారికి నేత్రోత్సవం చేసి స్వామివారికి జ్యేష్ఠాభిషేకము నేత్రోత్సవం కూడా ఈ రోజు పూర్తి చేశాం స్వామివారు రథయాత్ర రథోత్సవం చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ 150 సంవత్సరములుగా ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆచరింప చేస్తూ ఉన్నాం కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల అవాంతరమైనటువంటి ఈ మహమ్మారి వల్ల ఈ ఉత్సవాన్ని దేవాలయం వరకే పరిమితం చేయాలని ఒక నియమం పెట్టుకొని ప్రజల రక్షణ కోరదమే మేమందరం కూడా ప్రభుత్వం వారికి సహాయంగా ఉంటూ ఆలయంలోనే స్వామివారికి నిత్య కైంకర్యములని కూడా పూర్తి